वेलकम बैक टू संध्यास किचन वाला मैं संध्यास किचन अंदर की एंत इष्ट फ्रूट्स कस्टर्ड एला प्रिपेर चया चूपना अभी सग्गु बिह्य तो चला टेस्ट उठदी स्वीट स्टवे पैन पटेको सग्गु बिह्य उड़की वाटर पोसक रेस वाटर पोसक ఇప్పుడు ఒక బౌల్ లో నేను ఒక 4 స్పూన్ల సగ్గు బియ్యం తీసుకొని ఒక హాఫ్ అవర్ ముందే రెండు సార్లు వాష్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ మరుగుతూ ఉంటే అందులో వేసుకుంటున్నాను వేసేసుకొని ఉసిరి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషస్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇంకొక బౌల్ లో నేను సబ్జా సీడ్స్ తీసుకుంటున్నాను ఒక 1 స్పూన్ वाटर पोसे मतलब कलपेको नावाल स्टवी सग बिह्य उड़का चूद मैं चूँ सगम वर को बाईल मूत पे इंकोक 5 मिनट उचुदा చేయండి ఒక 5 నిమిషం తర్వాత చేయని మొత్తం దగ్గరికి అయిపోయాయి వాటర్ సగ్గుబియ్యం మీద ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇవి ప్రదే స్టవ్ మీద పాలు పెట్టేసుకుంటున్నాను నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను మనం డైలీ వాడే పాలే తీసుకున్నాను పాల ప్యాకెట్ పాలైనా పర్లేదండి ఇప్పుడు ఇంకొక బౌల్ లో 1/2 కప్ పాలు తీసుకున్నాను అందులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ మీద పాలల్లో ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం నేను 4 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను మీకు స్వీట్ ఏక కావాలనిపిస్తే ఇంకొక 2 స్పూన్స్ వేసుకోండి చూడండి ఇది పాలు పొంగచి ఇలా మరుగుతూ ఉన్నాయి నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా పాలు మరుగుతూ ఉంటే ఇందాక మనం ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యంని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం సగ్గు బియ్యం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే సగ్గు బియ్యం వేయడం వల్ల స్టీల్ బౌల్ కదా అంటుకోపోకుంటూ ఉంటది అడుక్కి ఇప్పుడు అందులోనే మనం ఇందాక కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని వేసుకున్నాను మొత్తం కలుపుకోవాలి పాలు కొద్ది కొద్దిగా చిక్కగా అయిపోతా ఉంటాయి తిక్కుగా చూడండి తిక్కుగా అయిపోయాయి ఇలా మొత్తం తిక్కుగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లగానివ్వాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లేకుంటే అట్టు పేరుకుంటూ ఉంటది అట్టు పేరుకోకుండా కలుపుతూ ఉండాలి చూడండి కొద్దిగా చల్లగైపోయాయి ఇప్పుడు ఈ పాలని ఇంకొక బౌల్ లోకి వేసుకుందాం మనం ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి ఫ్రూట్స్ కస్టర్డ్ చల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటదండి కూల్ గా ఉంటేనే ఒక 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాను నేను మళ్ళీ బయటికి తీస్తున్నానండి చూడండి ఇప్పుడు ఇందులో నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ని ఇలా కట్ చేసుకున్నాను ఇవే వేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ వచ్చి చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కలుపుకుందాం మనం అందులో యాపిల్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను బనానాను దానిమ్మ గింజలు గ్రేప్స్ ని రెండు వకల్లాగా చేసి వేసుకున్నానండి ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటది ఇప్పుడు ఇందులో ఇందాక మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటున్నాను ఇవి తినడం వల్ల సమ్మర్లో చాలా మంచిదండి హెల్త్ కి ఇవన్నీ కలిపేసుకోవాలి
ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలండి. మీకు తిక్కుగా అనిపిస్తే ఇందులో కొద్దిగా పాలు పోసేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమండి. ఈ సమ్మర్లో ఎంతో హెల్దీగా ఉండే సగ్గుబియ్యం ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.